ఫస్ట్ కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ. అండ్ మూడు చెప్పాలరా, ఒకటి కంగ్రాచులేషన్స్, ఒకటి థ్యాంక్స్, ఒకటి యువర్ ఎక్స్క్యూజ్డ్, నేను క్షమించాను. దేనికి? మూడు వరుసగా చెప్తా. ఫస్ట్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఒక తెలుగు వాళ్ళందరూ గర్వంగా ఇది మా సినిమా అని చెప్పుకుని ఒక సినిమా తీసినందుకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సెకండ్ థ్యాంక్స్, ఎందుకంటే తెలుగులో గొప్ప సినిమా ఎందుకు రాదు, తెలుగులో క్లాసిక్ సినిమా ఎందుకు రాదు, హృదయాన్ని టచ్ చేసే సినిమా ఎందుకు రాదు అని రకరకాల వాళ్ళు అడిగే సమాధానానికి ఇదిగో వచ్చింది అని చూపించడానికి ఒక సమాధానం ఇచ్చినందుకు థ్యాంక్స్. క్షమించాను, ఎందుకంటే ఎప్పుడు తిట్టుకోవడం, వీడు లైన్లు గొప్పగా రాస్తాడు, ఆ లైన్ డెవలప్ చేయడానికి సంవత్సరాలు తీసుకుంటాడు అని. బట్ ఈ సినిమా స్క్రీన్ ప్లే చూసిన తర్వాత ఈ కథ రాయడానికి అన్ని రోజులు పడుద్ది, పట్టకుండా రాయడం కష్టం అని చెప్పి ఆర్ ఎక్స్క్యూజ్ అంటారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ క్వశ్చన్ అది, ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు సార్, ఎందుకు ఇంత లేట్? అంటే లేట్ ఎందుకు అవుతుందంటే ఒకదానికి ఒక రీజన్ ఉంటుంది. బ్రహ్మాండమైన స్క్రీన్ ప్లే రాయడానికి చాలా చాలా టైం కావాలి, కథ రాయడం తొందరగా రాయచ్చు, ఆ స్క్రీన్ ప్లే కరెక్ట్గా రాయడానికి చాలా టైం పడుతుంది. ఇది ఒక గొప్ప స్క్రీన్ ప్లే అని తెలియకుండా అసలు అది మొత్తం దాన్ని కంప్లీట్ కవర్ చేసి దాన్ని ఓన్లీ స్ట్రక్చర్ కింద యూస్ చేసుకుంటూ సినిమాని సినిమాగా ప్రజెంట్ చేయడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. నేను ఒక ఫీట్ చేస్తున్నాను చూడండి అని కాకుండా ఒక గొప్ప సినిమా ప్రజెంట్ చేయడానికి చాలా టైం పడుతుంది, నేచురల్ ఫ్లోలో తీసుకెళ్ళడానికి. అందుకే అంటున్నాను, ఇది రేపు నుంచి నన్ను అడగడం మానేస్తారా, నీకున్న బాబుని హైలైట్ చేసి పంపించాను అనుకో. లేదు, 100% అంటే చాలా చూసాం, అంటే 2 parallel stories ఓ 3 parallel stories ఒక స్టోరీని రకరకాలుగా చెప్పడం చూసాం, మంచి సినిమాలు చూసాం, సరిగ్గా చేయని సినిమాలు చూసాం. మరి ప్రతిదీ కూడా ఒక మంచి జిమిక్ చేసాం చూసుకోండి అన్నట్టే ఉంటుంది. బట్ అసలు దాని మీద దృష్టి వెళ్లకుండా నిశ్చితంగా సినిమా చూసినప్పుడు నాకు అనిపించలేదు గొప్ప స్క్రీన్ ప్లే, ఏది చూడలేదు టెక్నికల్గా. ఒక డైరెక్టర్ అయి ఉండి సినిమాలో ఏ టెక్నికాలిటీ చూడలేదు, ఆ క్యారెక్టర్స్తో పాటు ఫ్లో అయిపోతే చూసి తర్వాత వెనక్కి వచ్చేటప్పుడు అనలైజ్ చేసుకుంటే ఓహో ఇంత ఇంత గొప్ప స్క్రీన్ ప్లే ఇది అని తర్వాత అర్థమైంది. అంతకుని చెప్తున్నాను ఇది అంత రాయడం అంత కష్టం అని. అది ప్రీ క్లైమాక్స్ బాగా కష్టమైంది రాయడానికి, రెండు స్టోరీస్ జాయిన్ చేయడం అంటే ఆబ్వియస్గా లాజికల్గా ఏం చేస్తాం నెక్స్ట్, ఆ రెండు జాయిన్ చేయాలి. సరే, ఆ రెండు జాయిన్ చేసి మళ్ళీ క్లైమాక్స్లో నలుగురిని జాయిన్ చేయాలి, అదేదో లెంగ్తీ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. దీన్ని ఎలా బ్రేక్ చేయాలి అని చెప్పి ఫైనల్గా గౌతమి గారి దగ్గర నలుగురిని కలిపేద్దాం, సో ఆ ఫార్మాట్ కట్ చేద్దాం అని చెప్పి అది డిసైడ్ అయ్యే వరకు టైం పట్టింది బాగా. కానీ అది చాలా గొప్పగా అనిపించింది. అంటే అంత ఎమోషన్ రావడం, ఇంకోటి అసలు యాక్చువల్గా ఎమోషన్స్కి వెళ్ళే ముందు ఒకటి ఇంపార్టెంట్గా ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మిడిల్ క్లాస్ జీవితాలని, మిడిల్ క్లాస్ మనస్తత్వాలని బ్రహ్మాండంగా పోర్ట్రే చేశారంటే ఇమీడియట్గా అంటే అదేదో ఆర్ట్ సినిమా ఫీలింగ్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూస్తే గుండె బరువు ఎక్కింది, కళ్ళనీళ్ళు వచ్చినట్టు ఏడుపు సినిమా అనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు, మిడిల్ క్లాస్ తాలూకు విక్టరీస్ ఇది, మిడిల్ క్లాస్ మనుషుల తాలూకు విక్టరీస్. అవి కంటతాడు వచ్చిందంటే ఆనందంతో కంటతాడు వచ్చింది తప్ప వాళ్ళు చూసి కష్టాలు, ఓ పెద్ద కష్టాలు చూసి పొడబడా వచ్చి కన్నీళ్ళు కాదే. అది ఫస్ట్ ఐ వాంటెడ్ టు మేక్ ఎవ్రీవన్, అందరికీ చాలా క్లియర్గా చెప్పాలనుకున్న పాయింట్ అది ఈ ఇంటర్వ్యూ అనగానే. చాలా చాలా రేర్గా సినిమాల్లో కలిగే ఫీలింగ్ ఒకటి, ఏ సినిమా చూసినా డైరెక్ట్ కోపం అంటే కోపం, ఆనందం అంటే ఆనందం, ఏడుపు అంటే ఏడుపు. బట్ దిస్ ఈజ్ నాట్ దట్. వాళ్ళ తాలూకు విజయాలు, వాళ్ళ తాలూకు విక్టరీసు, వాళ్ళ తాలూకు ఎమోషన్స్ వాళ్ళు ఏడవరు, మనల్ని ఏడిపిస్తారు. దట్ ఈస్ ఏడుపు అంటే అది కూడా మళ్ళీ ఆనందం వచ్చే కంటతడి. దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ మనమంతా. అది ఫస్ట్ చెప్పాలనుకున్నాను. ఇంకొకటి, చాలా మందిలో ఒక కన్ఫ్యూజన్ ఉందని తెలిసింది, డబ్బింగ్ సినిమా అని అనుకుంటున్నారండి. చిచి అంటే మోహన్ లాల్ గారు ఉండటం వల్ల మరేంటో అది చాలా మంది అనుకుంటున్నారట. అలా నాకు తెలిసి ఈ సినిమా తాలూకు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ గుడ్ థింగ్ ఈ సినిమాకి ఏంటంటే కాస్టింగ్. సో అది చెప్పు అసలు ఎలాగ ఎలా పెడదాం అనుకున్నావు? ఆబ్వియస్గా 4 stories అన్నప్పుడు అందరికి ఈక్వల్ లెంగ్త్ ఉంటుంది. సో ఈక్వల్ లెంగ్త్లో ఇక్కడ మనం ఎవరైనా స్టార్ని పెట్టుకుంటే ఒక 1/2 hour చేస్తే అసలు ఒప్పుకోరు, ఇక్కడ యాక్సెప్ట్ చేయరు వాళ్ళు, ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయరు, ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో ఇక్కడ ఆప్షన్స్ అన్ని కట్ అయిపోయినాయి ఈ కథకి.
సో నెక్స్ట్ ఇంకెవరు మోహన్ లాల్ గారు ఇమీడియట్గా మనకి మైండ్లో, మోహన్ లాల్ గారు ఫస్ట్ నుంచే ఉన్నారు యాక్చువల్లీ, ఇలాంటి ఆయన చేస్తే బాగుంటుంది చేస్తే బాగుంటుంది చేస్తే బాగుంటుంది అని. ఇంకెవరు ఇంకే దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన రిలక్టెంట్, ఇన్ఫ్యాక్ట్ సాబు సిరిల్ గారు బాహుబలి చేస్తున్నప్పుడు ఆయనకి ఫోన్ చేస్తే పాప మా ఆయన ఒక అపాయింట్మెంట్ ఇప్పించి రిలక్టెంట్గా అపాయింట్మెంట్ ఇచ్చాడు. సో వెళ్ళి కథ చెప్పాను, చాలా టెన్షన్ పడ్డాను కాస్త. అలా 4.5 hours అయిపోయింది, 5 hours సంతసేపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఒప్పుకుంటాడేమో అనుకుని బయటకు వచ్చాం. బయటకు వచ్చిన ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశాడు, యాక్సెప్ట్ చేసి డేట్లు ఇచ్చాడు. సో అప్పటి నుంచి ఇంకా వెనక్కి చూసుకోలేదు కాస్టింగ్లో. గౌతమి గారు కూడా అంతే, మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ అంటే కష్టాలు చూపించకూడదని ఫస్ట్ నుంచే డిసైడ్ అయిపోయి. ఆవిడని అప్రోచ్ అవ్వడానికి కారణం, ఆవిడ ఒకప్పుడు బాగా చదువుకుంది అని సినిమాలో తెలిసిన తర్వాత ఈవెన్ చూస్తే నిజమే అనిపించాలి, అవును బాగా చదువుకుని ఉంటుంది అవునే. సో అందుకని అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. గౌతమ్ గారిని చూసినప్పుడు నాకు టక్మని సినిమాలో గుండెకాయ నేను అనుకున్నా, అంటే ఒక 7 గుండెకాయలు ఉన్నాయి. ఆ గుండెకాయ ఏంటంటే నేను ఫారెన్ వెళ్తానంటే సరే ఇద్దరు సంపాదనలు ఉంటాయి కదా అని మా ఆయన వెళ్ళమన్నాడు. నీ చదువుకి గుర్తింపు వచ్చిందమ్మా అని నా కొడుకు వెళ్ళమన్నాడు. మా అమ్మ ఫ్లైట్లో వెళ్తుంది అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకుంటాను మా అమ్మ వెళ్ళమంటే, కానీ నువ్వు వెళ్ళిపోతున్నావు నువ్వు వెళ్ళొద్దని ఉండమని ఒక్కళ్ళు అనలేదు అన్నది అది ఎంత గొప్పగా ఉందంటే, నాకు ఒక పక్కన గొప్పగా ఉంటూ ఇంకో పక్కన రమాకి తను 10th క్లాస్ అది చదువుతున్నప్పుడు NCCలో కెనడా వెళ్ళే అవకాశం వచ్చింది. ఓకే ఓకే, కెనడా వెళ్ళే ఆ రోజుల్లో అప్పుడు తను ఉన్న ఫ్యామిలీ సిచ్యుయేషన్కి దట్కి దట్స్ ఇంకా గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. నేను మా అమ్మ దగ్గర ఉండిపోతానని చెప్పి వెళ్ళలేదు. అంటే మనమంతా చూడక ముందు వరకు కూడా అప్పుడప్పుడు తిడతానే ఉంటాను తను, అంతే అసలు మొత్తం మీ ఆర్డర్లు అందరూ ఇంతే, ఎంత పెద్ద గొప్ప ఆపర్చునిటీస్ ఉన్నా చేతిలో టాలెంట్ ఉండి ఆపర్చునిటీస్ వస్తే వెళ్లకుండా మా అమ్మ దగ్గర ఉంటాను మా ఆయన దగ్గర ఉంటాను అని చెప్పి ఉండిపోతారని చెప్పి మనటి వరకు అనేవాడు. బట్ ఆ సీన్ చూసిన తర్వాత గొప్ప ఎవరికి పర్స్పెక్టివ్ కదా, నేను గొప్ప అది వాళ్ళు గొప్ప అని ఫీల్ అవ్వాలి కదా. అవును, సో ఆపర్చునిటీ కన్నా అయిన వాళ్ళతో కలిసి ఉండటం వాళ్ళు గొప్ప అనుకున్నప్పుడు అది గొప్ప ఆపర్చునిటీ ఎలాగవుద్ది, పర్స్పెక్టివ్ చేంజ్ అన్నది నాకు ఎంత కొట్టేసిందంటే ఇన్నాళ్ళు నేను అర్థం చేసుకోలేకపోయాను. చూసింది ఆ డైలాగ్ విన్న తర్వాత నాకు అర్థమైంది అనిపించింది. అది ఆ సీన్ మటుగా ఆవిడ దగ్గర చాలా ఒక 1 hour ప్రిపేర్ అయ్యారు. ప్రిపేర్ అయ్యి ఒకటే షార్ట్ తీస్తున్నానని కట్ చేస్తే పెద్ద బాగోదు ట్రాక్ వేసాను, కావాలంటే ట్రాక్ కూడా తీసేస్తాను మీకు అది డిస్టర్బెన్స్ అవుతుందండి. ఆ టైంలో మీకు ఎలా కావాలంటే అలా తీస్తానని చెప్పడానికి నా ఉద్దేశం. ఆ పర్ఫార్మెన్స్లు రాబట్టుకోవడంలో ఎలాగ నా ట్వీట్ కూడా అదే, ఫస్ట్ ట్వీట్ కూడా అదే, మోహన్ లాల్ గారు ఏంటో ఆయన గొప్ప ఇదేంటో తెలుసు, ఆయన బ్రహ్మాండమైన యాక్టర్. అక్కడి నుంచి ఆ రైనా 10-12 ఏళ్ళు పాప దగ్గర నుంచి 4 ఏళ్ళు ఆడు వీరశంకర్ ఏంటో ఒక్కడో ఏదో అసలు ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్సెస్ లాగా, నాట్ ఓన్లీ దెమ్ నాట్ ఓన్లీ దెమ్ అయ్యప్ప రౌడీ అయ్యప్ప దగ్గర నుంచి అయ్యప్ప అసిస్టెంట్ దగ్గర నుంచి ఆడు కాలు పట్టు మోహన్ లాల్ గారి కింద నుంచి ఆడు కాలు పట్టుకుని అరే నిజం చెప్పరా అంటే ఆడు చేసిన పర్ఫార్మెన్స్ ఆడు అక్కడ టాప్ లెవెల్ ఎరగొట్టి ఎవడ కాడు ఎరగొట్టేశాడు. ఏంటి నీ సీక్రెట్ ఏంటి? సినిమా మొదలు పెట్టినప్పుడే ఫస్టే క్లియర్గా ఉన్నాను నా టెక్నీషియన్స్ అందరితో, ఇది మనం చేయగలిగిన సినిమా కాదు, హ్యూమన్ డ్రామా అనేది యాక్టర్స్ బాగా పర్ఫామ్ చేస్తే పండుతుంది లేకపోతే ఫెయిల్యూర్, మనం ఇంకేం చేసినా వేస్ట్, అది వాళ్ళ కంఫర్ట్ క్రియేట్ చేసి మనం చేయాలని. బట్ ఒక స్కూల్ ఆఫ్ సినిమా చేసిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది వాళ్ళకి, ఒకటి రియాక్షన్ ఇవ్వాలన్నా ఈ న్యాచురల్గా కష్టం అవుతుంది. బట్ అలా కాదు, అసలు న్యాచురల్గా ఫ్లో అయిపోయారు వాళ్ళు ఇమీడియట్గా ఫస్ట్ టైం బ్రీఫింగ్ ఇచ్చినప్పుడు. అండ్ రైనా అద్భుతంగా చేసిందమ్మ, అప్పుడు పాపది తనకి చిన్న పిల్ల కాబట్టి నేను కొంచెం గైడ్ చేయాలి అంతే, ఆ గైడెన్స్ తీసుకుని తప్ప నిజంగా అద్భుతమైన తన పర్ఫార్మెన్స్. నాకు ఫస్ట్ ఆ పువ్వులు ఎలా పడుతుంటే చేతి ఆ పువ్వుని ఎలా ఆ పువ్వుల దగ్గర చేతులు వెళ్తా మొహం నిండా జాయ్, సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్, సో మచ్ ఆఫ్ జాయ్తో ఆనందంగా ఆ అమ్మాయి వెళ్తుంటే నా గుండె బరువు ఎక్కిపోయింది.
నాకే వింతగా అనిపించింది. అంటే ఇప్పుడు ఇంత ఆనందంగా, అప్పటికి ఇంకా సీను కాదు, అమ్మాయి క్యారెక్టర్ ఏంటో తెలీదు, ఏమీ తెలియదు, హ్యాపీ హ్యాపీనెస్ని ఇష్టపడే ఒక పాప, స్కూల్ గోయింగ్ కిడ్ అంతే తెలుసు. ఈ పాపకి ఏ చిన్న కష్టం వచ్చినా మనం తట్టుకోలేం అని ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ 3-4 షార్ట్స్లో. సో ఆ పాప, ఓకే గౌతమ్ గారు అంటే ఏంటి ఇంతకు ముందు చేశారు తెలుసు, మోహన్ లాల్ గారు అని తెలుసు. సో ఆ పాప నీకు ఎలా చూసినప్పుడు నువ్వు ఎలా సెలెక్ట్ చేస్తావు, ఈ పాప ఇంతకుముందు చేయలేదుగా సినిమాల్లో ఏం చేయలేదు, ఎలా సెలెక్ట్ చేస్తావు? కనీసం ఒక మోర్ దెన్ 600 మెంబర్స్ ఆడిషన్ చేసాం. ఇంకా లాస్ట్కి మా అసిస్టెంట్ డైరెక్టర్ కూడా నా మీద కోపం వచ్చేసాను, మీకు ఎవరు కావాలనుకుంటున్నారు, ఎలాంటి వాళ్ళు కావాలనుకుంటున్నారు ఏంటంటే, వాళ్ళకి రిఫరెన్స్ కూడా ఒక ఏదో ఫిలిం ఇచ్చాను, ఒక పాపది నాకు ఐస్ అయ్యి ఇలా ఉండాలి, ఇలా కావాలి, ఇలాగా చూసిన వెంటనే స్పార్క్ ఉండాలి. సో చాలా కష్టపడ్డాం పాప విషయంలో అయితే, సెలక్షన్ కానీ లేకపోతే వర్క్షాప్స్ కానీ, ఒక ఆయన ప్రత్యేకంగా పెట్టి పిల్లలు దానికి వర్క్షాప్ పెట్టి అన్ని సీన్లు చేయించి వి మేడ్ దెమ్ ఫెమిలియర్ విత్ ఎవ్రీథింగ్. ఓకే. సో స్పాట్లోకి వచ్చేటప్పటికి నా డైలాగ్ ఎప్పుడు వస్తుంది అంకుల్, నా డైలాగ్ ఎప్పుడు వస్తుంది, డైలాగ్ బట్టి పట్టేసి ఉంటారు కదా, నా డైలాగ్ ఎప్పుడు వస్తుంది, నా డైలాగ్ ఎప్పుడు వస్తుంది అడే. సో ఒకసారి డైలాగ్స్ నేర్చుకున్న తర్వాత నాకు ఓన్లీ యాక్షన్ కరెక్షన్ చేయడం ఈజీ అయిపోయింది. కాదమ్మా అంత వద్దు, మామూలుగా ఇలా ఇలా చూడు, ఇలా చేయి, చిన్నపిల్లలు కదా ఈజీగా మౌల్డ్ అవుతారు. బట్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, టాప్ లేపేసింది బాగా. అసలు అమ్మాయి కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నా మనకే, ప్లస్ అంత బ్రైట్ స్మైల్ కూడా. నీకేంటి చూసిన వెంటనే తెలుస్తుందా ఈ పాప చూసిన వెంటనే, ఎస్ షీఈస్ ద గర్ల్ అని తెలుస్తుందా? డెఫినెట్గా తెలుస్తుంది. ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేసాం, తిన్నే ఇంకొక. సో ఒకళ్ళలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఒకళ్ళలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో తెలిసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసిన ఇద్దరిని అప్పుడు అందరితో డిస్కస్ చేశాను, ఈ అమ్మాయికి యాక్టింగ్ రాదు, ఎప్పుడు ఎక్కడ చేయలేదు, ఇంకో పాపకి యాక్టింగ్ వచ్చు బాగా ఎక్కువ చేసింది. సో ఈ రెండింటి మధ్యన కొట్టుమిట్టు ఆడుతున్నాం, చాలా ఎమోషనల్ రోల్ కదా ఏంటి అని. సో ఫైనల్గా ఇప్పుడు మన ఆర్ట్ డైరెక్టర్ రవి వీళ్ళందరూ చాలామంది మన అందరూ కూడా లేదండి ఇక్కడే వెళ్ళిపోదాం, సరే ఇంకా అక్కడ నుంచి వర్క్షాప్స్ పెట్టి చేస్తాం. కాదు తెలుస్తుంది, అంటే వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్ అన్నది తెలుస్తుంది. గౌతమ్ గారు ఆ సీన్ ఒక గుండెకాయ అయితే, ఈ పాప గుండెకాయ, పాప గుండెకాయ, ఆడిని ఎక్కడి నుంచి పెట్టుకున్న, ఆడ ఎక్కడి నుంచి దొరికాడు అసలు? అచ్చే బాబు, ఆడి కోసం అసలు ప్రతి స్కూల్లో ఎల్కేజీ యూకేజీ వాళ్ళు అందరు ఫోటోలు వచ్చినాయి మా దగ్గరికి. ఆడిది బాగా కష్టమైంది, ఇంకా పనులు చేసుకుని మామూలుగా డస్ట్ పట్టేసి ఇలా ఉండాలి లుక్. బట్ అట్ ద సేమ్ టైం రియలిస్టిక్గా వెళ్ళిపోలేం, ఆ క్యూట్నెస్ పోద్ది. సో చాలామందిని ఆడిషన్ చేసాం, తిన్న చేసిన తర్వాత మాకు తెలుసు గ్యారంటీగా చాలా కష్టం అని. అంటే ఆ వయసు గారు చాలా బాగా చేశాడు ఫస్ట్ టైం, చాలా అంటే బాబు మార్నింగ్ రమ్మని ఈవినింగ్ వరకు పెట్టి చాలా బాగా చేశాడు. బట్ ఆ వయసులో ఉన్న కాన్సన్ట్రేషన్ స్పాన్ కూడా తక్కువ ఉంటుంది. అవును. సో యూనిట్లో అందరూ 1 by 1 కొంతసేపు ఒకళ్ళు ఎత్తుకుని తీసుకెళ్ళి, కొంతసేపు ఏమో ఆడి చేత మైక్లో యాక్షన్ చెప్పించి, యాక్షన్ రెడీ ఎవ్రీ వన్ అని చెప్పి ఇటు పరిగెట్టేవాడు. అలాగే చాలా ఎంజాయ్ చేస్తాం. ఆడు ఆ ఏజ్కి 4 ఏళ్ళోడు, పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతుంటే ఆడు పెట్టిన ఎక్స్ప్రెషన్ ఆడు, అది ఏంటది అసలు? అది ఇప్పుడు నిజం చెప్పాలంటే అది నాకు చాలా లక్కీగా దొరికిన ఎక్స్ప్రెషన్. సినిమాలో ఆ చేతులు, ఆ ఫ్లవర్స్ కోసం వెళ్ళి చేతులు ఒక గొప్ప విజువల్ అయితే, మోహన్ లాల్ గారినే ప్యాంట్ని ఆడిలా చేయి పట్టుకోవడం, థియేటర్లో కూర్చున్నప్పుడు ఆ ప్యాంట్ పట్టుకుంటే జనాలు తప్పట్లు కొట్టేశారు. ఒక ఏదో ఒక హీరో క్లైమాక్స్లో దెబ్బతిన్న హీరో పైకి లెగిస్తే ఎంత తప్పట్లు కొట్టారో, మోహన్ లాల్ గారు ప్యాంట్ ఆడ పట్టుకుంటే జస్ట్ ఆ క్లోజ్ షాట్, ఆ పిల్లడు క్లోజ్ పట్టుకుంటే. బట్ పట్టుకున్నప్పుడు ఎక్సైట్ అవుతారా లేదా అన్నది నేను అనుకోలేదు, కానీ బట్ హర్ష రివీల్ అయ్యి మోహన్ చూసినప్పుడు మట్టుకు డెఫినెట్గా ఎక్సైట్ అవుతారు, ఎందుకో కనెక్ట్ అవుతారేమో అని అనిపించింది నాకు. ఆ చేయి పట్టుకోవడం అనేది గుండెకాయ. ఇంకొక కంప్లీట్గా ఒక ఒక క్వశ్చన్, నా పర్సనల్ క్వశ్చన్, అయ్యప్ప అసలు క్యారెక్టర్ చూస్తే ఒక రౌడీలాగా వచ్చి కలెక్షన్ కోసం వచ్చి కలెక్షన్ ఏజెంట్, మొండి బాకీలు వసూలు చేసి కలెక్షన్ ఏజెంట్ కింద వచ్చి గెటప్ గెడ్డం అది చెమట రఫ్ రఫియన్ లాగా వచ్చి
పట్టుకొని ఆ డబ్బులు వస్తుంది, ఆ పని అక్కడ అయిపోయిన తర్వాత సాబ్ ఏమన్నా పని ఉంటే చెప్పండి సాబ్ అన్నది నాకు ఎంత గొప్పగా అనిపించింది అంటే అట్లాంటి ఆడు కొట్టడానికి వచ్చిన రౌడీ రౌడీగాడాడు. కొడితే పని అయిపోద్ది అక్కడ, అంటే అవసరమైతేనే కొడతాడు, డబ్బులు ఇచ్చేస్తే మళ్ళీ ఎక్కడ పని చేయడానికన్నా ఓకే. వాడిని ఆ గ్రే క్యారెక్టర్ కింద చేయడంలో నీ ఉద్దేశం ఏంటి? జనరల్గా నేను కానీ చేసుకుంటే అది కంప్లీట్గా బ్లాక్ చేసేది నాకు, ఏదవా నాకు లక్షణ ఇస్తే కానీ నేను వదలను అని అని చెప్పించేది నేను రాసుకుని ఉంటే. నీ ఉద్దేశం ఏంటి రాసేటప్పుడు? నువ్వు గ్రే క్యారెక్టర్ ఎందుకు చేసి అందరినీ గ్రేల్గా పెట్టాలని ఏమన్నా కాన్షియస్ డెసిషనా? అంటే రాసినప్పుడే ఈ ఈ సినిమాలో విలన్స్ హీరోస్ లేరని డిసైడ్ అయిపోయాను. జనరల్లీ న్యాచురల్ ఫ్లోలో మనం వెళ్ళేటప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ తీసుకుని ఇలాంటి క్యారెక్టర్స్లో గుడ్ అండ్ బ్యాడ్ ఏమి ఉండదు, ఆ సిచ్యువేషన్ బట్టి మనం రియాక్ట్ అయిపోతుంటాం. అదే అయ్యప్ప మంచివాడు అవ్వచ్చు, అదే అయ్యప్ప చెడ్డోడు అయిపోవచ్చు. తనకు కానీ నిజంగా ప్రాబ్లం లేకపోయి ఉంటే అయ్యప్ప నిజంగా 5,000 తన పని తను చేసుకుని వెళ్ళిపోయి ఉండవు. సో రాసినప్పుడే అది డెసిషన్ తీసుకున్నాం ఎవరిని ఏ క్యారెక్టర్ కూడా. అందుకే జీవితంలో వెళ్తూ వెళ్తూ దారి తప్పుతాం, ఎప్పుడు తప్పేమో తెలియదు కానీ తెలియకుండానే తప్పిపోతుంటాం అని ఆ కాన్సెప్ట్తో వెళ్ళాను ఫస్ట్ నుంచి రాసినప్పుడే. అండ్ అయ్యప్ప కూడా ఆయన చాలా కేర్ తీసుకుని చాలా బ్రహ్మాండంగా చాలా ఆయన నాకు తెలిసి చాలా ఆనందపడిపోతాడు ఇలా చెప్పినందుకు. ఆయన అసలు క్లౌడ్ 9 మీద ఉంటాడు. యాక్చువల్గా ఒకరికి మొత్తం సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ ఒకరి తర్వాత ఒకరికి ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను, ఖాళీ చేత దొరకలేదు కానీ. బికాజ్ విత్ ఆల్ యువర్ దిస్ ఇస్ చంద్రశేఖర్ రియాలిటీస్ ఫిల్మ్, అందులో డౌట్ లేదు. ఫైనల్గా ఎంత కష్టపడినా ఎంత చేసినా యాక్టర్లే నువ్వు రాసుకున్న ఎమోషన్ని ఇందాక నువ్వు చెప్పినట్టు తీసుకెళ్ళగలరు. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నువ్వు అనుకున్న ఆ కథకి లైఫ్నిచ్చర్. ఈ సినిమాలో నీ గొప్పతనం అంతా కథ రాసుకోవడం, స్క్రీన్ ప్లే రాసుకోవడం ఎంత ఎంత గొప్ప, ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకోవడం, ఆ ఆర్టిస్టులతో అది చేయించడం, సో నీ గొప్పతనం అంతా ఈ సినిమా వరకు అందులో ఉందనుకుంటాను ఎక్కువ నేను ఈ సినిమా వరకు. అవును. అండ్ పర్స్పెక్టివ్స్ గురించి మాట్లాడేటప్పుడు మోహన్ లాల్ గారు చేసింది చాలా చిన్న తప్పు, చాలా చిన్న తప్పు బై నువ్వు అప్పటి వరకు ఎస్టాబ్లిష్ అయిన దాంట్లో ఆయనకు డబ్బు అవసరం ఉంది, ఈయనే ఆ మేనేజర్ పోస్ట్కి ఈయనే అర్హుడు, హర్ష కన్నా ఈయనే అర్హుడు అని ఆడియన్స్కి అనిపించేలా చేసి జస్ట్ వచ్చే ఇంటర్వ్యూకి వచ్చినోడు తెలుగు రాకపోవడం మూలంగా ఈ తాలూకు విన్నింగ్ ఛాన్సెస్ పోవడం అనేది అన్యాయం అని అన్యాయం అనిపించి సో ఏం చేశాడు మాక్సిమం పైగా ఏంటి తనకి తన బాగా బోల్డ్ అంత డిగ్రీలు ఉన్నాయి అది ఉన్నాయి ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఎక్కడన్నా బతకగలడు నేనైతే మళ్ళీ స్క్వేర్ 1 నుంచి మొదలు పెట్టాలి అని అన్ని లాజిక్లు పర్ఫెక్ట్గా ఇచ్చి ఆ చిన్న తప్పు చేయడం అది పెద్ద తప్పే కాదన్న ఫీలింగ్ ఇచ్చి బట్ స్టిల్ అది తప్పు ఎందుకంటే తన తప్పు అని ఫీల్ అవుతున్నాడు కాబట్టి. అవును. ఎంత గొప్పగా చేశాడు ఆయన మోహన్ లాల్ గారు కొన్ని సీన్లు, పర్టికులర్లీ రైల్వే స్టేషన్ సీన్ అండ్ బార్ దగ్గర సీను చాలా 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 అద్భుతం. ఆయనది ఇంకోటి ఏంటంటే స్పాంటేనియస్ యాక్టర్ ఆయన. సార్ మీ ఫస్ట్ టేక్లో అలా చేశారు కా, అలా చేశానా? ఇన్ఫాక్ట్ ఒక మాట అన్నాడు ఆయన మంచి మాట, ఆఫ్టర్ ద పాయింట్ ఆఫ్ టైం గాడ్ షుడ్ ఎంటర్ ఇన్ యూ అన్నాడు. ఇంక నువ్వేం చేస్తున్నావు ఏం చేయట్లేదు అన్నది కాదు, యూ హ్యావ్ టు జస్ట్ ఎంటర్ ఇన్ టు దట్ అన్న. నేను ఆయన్ని ఒకే ఒకసారి కలిసాను ఆ సందర్భంలో చెప్తున్నాను, ఆయన ఏదో పార్టీలో కలిసాను. ఆయన ఆయనకి మహా గొప్ప పేరు ఉంది ఆబ్వియస్లీ ఆయన చేసిన క్యారెక్టర్ ఎంజీఆర్ గారిలా చేస్తే ఎంజీఆర్ గారిలాగా పర్సనల్గా అయ్యి బాబు ఎంజీ గారు ఇలాగే చేసేవారు, ఇలాగే మాట్లాడేవారు, ఇలాగే చేసేవారు అని చెప్పి సార్ మీరు అలా చేస్తారు, మీరు ఎలా చేశారు, ఆ పేరు వచ్చింది కదా మీకు అని ఒక చాలాసార్లు అడిగితే అన్నారు. తర్వాత చాలాసేపటికి సరే చెప్తాను, మీరంతా ఎలా అడుగుతున్నారు కదా చెప్తానని చెప్పి ఆ మేకప్ రూమ్లో మేకప్ వేసుకునేటప్పుడు నేను కంప్లీట్గా సరెండర్ అయిపోతాను. యూ కాల్ హిమ్ ద ఆల్మైటీ, యూ కాల్ హిమ్ ద నేచర్, యూ కాల్ హిమ్ వాట్ ఎవర్ ఈ ఈ ఆ నేచర్ మీరు ఏమన్నా చెప్పండి, నాకేమీ తెలీదు, ఐఎమ్ కంప్లీట్లీ జీరో, నాకు యాక్టింగ్ గురించి దీని గురించి ఏం తెలీదు, నాకు ఇప్పుడు పని వచ్చింది ఆళ్ళలాగా ఏదో ఒక క్యారెక్టర్గా నేను యాక్ట్ చేసి నాకు పని వచ్చింది, సో నాకేం తెలీదు, యూ హెల్ప్ మీ అని అడుగుతాను నేను విత్ కంప్లీట్ కన్విక్షన్, కంప్లీట్ సరెండర్,
యూ హెల్ప్ మీ అని అడుగుతాను. సో అంత కన్విక్షన్తో అంత దీంతో నువ్వు హెల్ప్ అని అడిగితే ద నేచర్ హ్యాస్ నో అదర్ ఆల్టర్నేటివ్ బట్ హెల్ప్ యూ అన్నాడు. నాకది అవే ఏంటిది అనుకున్నాను, బట్ హిస్ ట్రాక్ రికార్డ్ ప్రూవ్స్ ఇట్. నిజం, కరెక్ట్. కంప్లీట్ హెల్ప్లెస్ మిడిల్ క్లాస్ వ్యక్తి కింద ఆ చేతులు ఏం పట్టుకోవాలో తెలియనా ఇలా ఇలా అంటాం అవన్నీ. ఐ థింక్ ఆయన నిజంగానే అలా ఎంటర్ అయ్యదండి. అదే కంపెనీ గురించి నేను అడిగాను ఆయన, సార్ మీరు అక్కడ ఒక అతను కొడతారు లెగసీ ఎలా కొట్టారు అని. కొట్టడం రానట్టు కొడతాడు ఆయన. ఎలా కొట్టారు అంటే ఏమో ఐ డోంట్ నో అన్నాడు. అలాగే కొంతసేపు అయిన తర్వాత ఎక్కడో రాము ఆయన చెప్పేటప్పుడు రాము గారు పిహెచ్డి చేశాడు ఆయన ఐపీఎస్ అనేదో అన్నాడు. బహుశా సబ్ కాన్షియస్గా పిహెచ్డి చేసినాడు కొడడం రాదు కదా ఆయన అలా ఉండి వచ్చేసినట్టు. సో అలాగే ఈ లివ్ దట్ రోల్ నిజంగా. దాని పాప చిన్న బార్లో ఒక పాప మా నాన్న ఇక్కడే ఉంటాడు అంకుల్ అని ఒక బార్కి తీసుకొస్తే ఆ డిసపీరెన్స్కి తన కారణం అయినప్పుడు పైకి వెళ్ళి నువ్వు ఇక్కడ ఉండమ్మా చూసి వస్తానని చెప్పి అక్కడికి వెళ్ళటం అద్భుతం. అక్కడ ఆర్ఆర్ కూడా బాగా చేస్తాడండి సునీల్ శంకర్. అంటే సోల్ఫుల్, చాలా సైలెంట్స్ ఉంటుంది, చాలా సైలెన్స్. ఆయన పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా చేశాడు. అండ్ నీ మొత్తం ఫిలాసఫీ అంతా అతను ఫిలాసఫీ మహాత్ముడికి మామూలు మనిషికి తేడా ఏంటి అన్నది కాలేజీ రోజుల్లో ఆయన చేసి నేనే చేస్తున్నాను. నాకు ఆయనకి డిఫరెన్స్ ఏంటంటే కష్టం వచ్చినప్పుడు కదా నువ్వు నమ్మిన సిద్ధాంతానికి కష్టం వచ్చినప్పుడు కూడా స్టిక్ అయ్యి ఉంటే అప్పుడు మహాత్ముడు తలకు తుపాకీ పెట్టినా కూడా ఆయన సిద్ధాంతాన్ని వదులుకోలేదు. చిన్న కష్టం వచ్చేసరికి మారి నాకు పెద్ద అసంతృప్తి ఏంటంటే ఆ ల్యాప్టాప్ మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళలేదండి. ఓ ఎంత ఎంత బాధ వచ్చిందంటే మా అమ్మ నాన్న కొని వచ్చిన ల్యాప్టాప్ అని ర్యామ్లు మార్చుకొని దాంట్లో హార్డ్ డిస్క్ని మళ్ళీ పెంచుకొని దాని మీద మంచి మంచి కొటేషన్స్ రాసుకొని అంటే జస్ట్ ఆ ల్యాప్టాప్ని అలా చేతులతో ఏదో ఉందరా నీకు మళ్ళీ మళ్ళీ చెయ్యి సేమ్ అక్కడ ల్యాప్టాప్ని ఆ చేతితో అలా పావి విధానంలో ఎంత అటాచ్మెంట్ ఉంది వాడికి అన్నది. ఇనానిమేట్ ఆబ్జెక్ట్ అనిపించలేదు. ఓకే, ఏదో ఒక చిన్న పాపను బాబును అమ్మేస్తున్నట్టు ఇచ్చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. అందరూ పాజిటివ్ యాటిట్యూడ్స్ ఎక్కువ బాగా హత్తుకున్నారు ఆ సినిమాలో. ఆడు కూడా ఫస్ట్ బిగినింగ్ నుంచి 500 వదిలేరు అంటున్నాం కానీ అమ్మాయిని చూసినప్పుడు ఫస్ట్ టైం లవ్లో పడ్డం కానీ ఫస్ట్ టైం ఆ లవ్ లెటర్ చూసినప్పుడు నా ఇంకా లవ్లో పడలేదని చెప్పింది ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్ అబౌట్ ద క్యారెక్టర్స్ పాజిటివిటీ నెగిటివ్ కాకుండా ఆ నెగిటివ్ కూడా ఎక్కడో చివరిలో అమ్మాయి కాదన్నప్పుడు ఒక చిన్న 5 నిమిషాలు వచ్చినట్టు పట్టిన త్రూ అవుట్ వాటి తాలూకు పాజిటివ్ ఎనర్జీ బాగా అట్రాక్ట్ చేసింది. అంటే బాగా చీట్ చేసావు వాళ్ళిద్దరి మధ్య ల్యాప్టాప్లో ఆ క్లిప్ అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఇంటిమసీ ఫ్రెండ్స్ అంటే అవును జస్ట్ ఫ్రెండ్సే కదా అంటే కాదు లవ్లో పడిపోయారు అంటే కాదు లవ్లో పడిపోయారు అన్నట్టు రెండు రకాలుగాను షూట్ అయినట్టు అనిపించింది. అది చాలా క్రూషియల్ సీన్. అది అలా అనుకునే రాసావా అలా అనుకునే తీసావా? అలా అనుకునే తీసాం. అది నైఫ్ సెర్చ్. అది ఇద్దరు చాలా ఫ్రెష్గా హాయిగా ఉన్నారు ఇద్దరు కూడా. ఇందులో ఇంకొక అతను చాలా బాగా చేశాడు లక్ష్మణ్ అని, అతను లాస్ట్లో మోహన్ లాల్ గారు పట్టుకుంటారు కదా చాలా చాలా అంటే పాపం ఏచి ఈడ్లో ఏముంది అనుకుంటున్నావు. అతను ఒకడు, ఇంకొక అతను, వీళ్ళందరూ కూడా సింగిల్ టేక్. ఇప్పుడు అయ్యప్ప శర్మ హాస్పిటల్ నుంచి బయటకు వస్తుంటే కాంపౌండర్ వస్తాడు ఒకటే టేక్ చేస్తాడు. బాగా చేశాడు. ఎంత రౌడీ అంటే హార్ట్ ప్రాబ్లం ఉందంటే ఏం రౌడీ అన్న అనుకోవాల్సిందే కదా. అవును, వల్నరబిలిటీస్ అందరి క్యారెక్టర్లకి బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేశారు. ఊర్వశి గారు కారం లేకుండా పచ్చళ్ళు అమ్ముతానన్నప్పుడు మాత్రం నవ్వు ఆగలేదు రాసు. రవి రాసిచ్చిన వెంటనే నాకు నవ్వొచ్చింది. ఎలాగైనా ఇంక్లూడ్ చేసేది, దాన్ని అయితే మిస్ అవ్వకూడదు, కట్ చేసిన అసలు. ఫస్ట్ ఆవిడ రాకముందే చీరల వ్యాపారం ఉంటుంది, బాగాలేదంటే కట్టుకొని చూపిస్తుంది, బాగుందంటే ముంచేసుకుంటుంది. ఇదేమో బిజినెస్ అమ్మ నువ్వు చెప్పమో నువ్వు ఫ్రెండ్ కంటారు కదా ఆయన. అంటే ఆవిడ రాకముందే, ఆవిడ ఎవరో తెలియకముందే నవ్వచ్చేయడం మొదలు పెట్టింది. నాకు మాక్సిమం నేను పట్టుకున్న వేసింది సినిమాలో మీ ఫ్రెండ్ అంత గట్టిగా పాడద్దు కాన్సన్ట్రేషన్ చేయలే మంత్రాల మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అని ఆయన అన్నప్పుడు అమ్మ కడుపు నొప్పి వచ్చింది. ఆవిడ న్యాచురల్ పర్ఫార్మర్.
ఆవిడ ఆవిడ వరకు మనకి యాక్చువల్లీ సీన్ పేపర్ అవసరం ఉండదు. ఆ సీన్ పేపర్ చదువుకుంటారు, చదువుకున్న వెంటనే ఇంకా అక్కడ స్పాట్లోకి వచ్చి టకటక 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 నేను ఇలా చేస్తానండి, ఇలా చేస్తాను, ఇలా చేస్తాను, మీకు ఓకేనా, వద్దా, ఓకే, అంత ఇదిగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది యాక్ట్రెస్ కదా. వాళ్ళ తాలూకు గొప్పతనం ఏంటంటే సీనియర్ యాక్టర్లు ఏ సీన్లో వాళ్ళు లీడ్ తీసుకోవాలి, ఏ సీన్లో వెనక్కి ఉండాలన్నది ఎంత గొప్పగా చేశారు. ఇందాక మాట్లాడినప్పుడు గౌతమ్ గారు చెప్పి సీన్లో షీ షుడెంట్ టేక్ ద లైమ్లైట్, షీ షుడ్ స్టే బ్యాక్. గౌతమ్ గారు వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఆడుతున్నగా చెప్తుంటారు, అసలు ఆవిడ ఉందా లేదా అని కూడా గమనించం మనం. అవును, మొత్తం అంతా అటుంటది. ఆవిడ ఏ మాత్రం తేడా చేసినా ఉంటది, ఆవిడ ఎక్కువ బాధపడిపోయి ఆవిడ ఎక్కువ కన్నీళ్ళు చేసి చేస్తే చిరాగ్గా ఉంటది. ఫస్ట్ టైం ఇంత మంది సీనియర్ యాక్టర్స్ తో చేస్తాం, యాక్చువల్లీ నా డైరెక్టర్ జాబ్ చాలా ఈజీ అయిందని కూడా అనిపించింది. వాళ్ళకి ఫస్ట్ బ్రీఫింగ్ ఇచ్చినప్పుడు కరెక్ట్ గా ఇచ్చేస్తే ఇంకా స్పాట్ లో వాళ్ళు నువ్వు అన్నట్టు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కదా, నేను ఇది కావాలనుకుంటున్నారు అని ఆటోమేటిక్ గా చేస్తాడు. ఓకే, నా ద బిగ్గెస్ట్ క్వశ్చన్, ఇప్పుడు సంబంధం లింక్ని తెలుగులో ఏమంటారు? ఆ సీన్ చూసినప్పుడు నవ్వేసుకున్నాం, తర్వాత అంటే పెద్ద తెలుగు రాదు వీడు పెద్ద తెలుగు లెక్చరర్ నవ్వేసుకున్నాం, తర్వాత లింక్ని తెలుగులో ఏమంటారు తెలియలేదు. అది నాకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు కాబట్టి అలా రాసాం. అది తెలుసుంటే రాయలేకపోతాం. ఇప్పుడు దాన్ని ఏమంటారు అని చిన్న చిన్న రోల్స్ బ్రహ్మాజీ నువ్వేనా నువ్వేనా చెప్పింది పోలీసులు లంచాలు తీసుకుంటారంట అంటే చిన్నప్పుడు అని చెప్పి మళ్ళీ లంచం ఇవ్వడం చూడడం, లంచం చిన్న క్యారెక్టర్ ఎంత ఎంత నవ్వు తెప్పించిందో సినిమాలో. వెన్నెల కిషోర్ ఎంత బాగా చేశాడు. బ్రహ్మాజీ గారిది కూడా పాపదే అది, అంటే సబ్కాన్షియస్ గా పిల్లలకి ఎంత వెళ్ళిపోతుంది సిచ్యువేషన్ అన్నది. అది యాక్చువల్లీ డబ్బులు ఇవ్వడం అన్నది ఆ పిల్లలకు కూడా ఇలా పని జరుగుతుంది అని తెలిసిపోయి అంత సబ్కాన్షియస్ గా వెళ్ళిపోయింది. అది నాకు చాలా టచింగ్ సీన్. అది ఎందుకు నాకు శేఖర్ ఎంత బ్రహ్మాండం చేశాడు, శేఖర్ వైఫ్ ఎంత బ్రహ్మాండం చేసింది, రెండు సీన్లు మూడు సీన్ రెండు మూడు సీన్లలో ఇరగొడేశారు. అసలు ఆ పాప ఎంత బాగుందో అసలు అక్క అక్క తమ్ముడు కొట్టి తీసుకెళ్ళిపోవడం. పాప అలా ఉండదు యాక్చువల్లీ, చాలా పెద్ద స్కూల్లో చదువుతుంది, చాలా బాగా చేస్తుంది. జనరల్గా ఏదన్నా సినిమా నచ్చినప్పుడు చాలా నచ్చిందని చెప్తాం, ఇది ఇది చూడండి అని చెప్తాం. బట్ మనమంతా నేను చెప్పేది అంటే మనమంతా చూడకపోతే మీరు ఏదో మిస్ అయిపోతారు. ఒక గొప్ప సినిమా అంటాం చాలా చిన్న మాట నా ఉద్దేశంలో మనమంతా, బికాజ్ ఒక సినిమా చూస్తే ఆనందం వస్తుంది, ఒక సినిమా చూస్తే కోపం వస్తుంది, ఒక సినిమా చూస్తే ఏడుస్తాం, ఒక సినిమా చూస్తే నవ్వుతాం. అన్నీ స్ట్రేట్ ఫీలింగ్స్, ఆ సినిమాలో క్యారెక్టర్స్ ఏం ఫీల్ అవుతున్నారో అది మనం ఫీల్ అవుతాం, గొప్పగా ఫీల్ అవుతాం. బట్ వాళ్ళ నవ్వుతూ మనల్ని నేర్పించగలిగే వాళ్ళు, వాళ్ళని ఏడుస్తూ మనకు కోపం రప్పించగలిగే వాళ్ళు, ఇలాంటి ఎమోషన్స్ నాకు తెలిసి వేరే సినిమాలో నేనైతే చూడలేదు. సో మనమంతా ఇస్ సచ్ ఎ గ్రేట్ ఫిల్మ్, ఇఫ్ యూ డోంట్ సీ యూ విల్ మిస్ సంథింగ్.